మెదక్ జిల్లా చిలిపేట మండలంలోని రైంగూడ తాండలో రైతు లాంబడి శర్వన్ పంటకోత ప్రణాళికను ముఖ్య ప్రణాళిక అధికారి ఎండి కసీం డిప్యూటీ ఎస్ఓ పద్మజలు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని 59 గ్రామాల్లో పంటకోత ప్రణాళికను సేకరిస్తున్నామని దీని వలన రాష్ట్రంలో వరి ఉత్పత్తి ఎంత ఉంటుంది అనే అంచనా వేయొచ్చన్నారు. పంటకోత ప్రయోగం చిలిపేట మండల్ రహీంగూడ విలేజ్ లో పంటకోత ప్రయోగంలో భాగంగా మా డిప్యూటీ ఎస్ఓ నిర్మల మరియు పద్మజ మరియు వెంకటేష్ ఏఎస్ఓ తో కూడి ఇక్కడ పంటకోత ప్రయోగం చేశాము. ఇట్లా 59 గ్రామాల లోపల మెదక్ జిల్లాలో పంటకోత ప్రయోగాలు ఈ సీజన్ కు చేయడం జరుగుతుంది. దీని ద్వారా మన రాష్ట్రంలో వరి పంట ఎంత ఉత్పత్తి అవుతుంది అనే దాన్ని మన ముఖ్య ప్రణాళికారి ద్వారా డైరెక్టర్ సంచాలకులు అర్ధగణాంక శాఖకు పంపిస్తే అక్కడి నుంచి అంచనా వేయడం జరుగుతుంది. మన దేశంలో మన రాష్ట్రంలో ఎంత వరి ఉత్పత్తి జరుగుతుందని దీన్ని బట్టి తెలుసుకోవడానికి శాస్త్రీయ పద్ధతి లోపల ఈ పంటకోత ప్రయోగం నిర్వహించడం జరిగింది.